హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్. సరికొత్త చీరలండి. మీషోలో అయితే కనుక డే బై డే కొత్త కొత్త కలెక్షన్ సారీస్ వస్తూనే ఉన్నాయి. అట్లాగే మన ఛానల్లో కూడా మన ఫాలోవర్స్ కోసం అయితే కనుక డైలీ న్యూ డిజైన్స్ అనేది మనం వీడియోస్లో ఇస్తూనే ఉన్నాం. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే డేస్లలో కూడా అయితే కనుక మంచి కలెక్షన్ తప్పకుండా షేర్ చేస్తాను. మీ షాపింగ్ చాలా ఈజీ అవుతుంది. అండ్ మీకు మార్కెట్లో దొరికే ప్రజెంట్ ట్రెండింగ్ అంతా కూడా, డిఫరెంట్ కలెక్షన్ అంతా కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాం. కాబట్టి మీ షాపింగ్కి వీడియోస్ అనేది చాలా హెల్ప్ అవుతాయి. లేట్ చేయకుండా ఈరోజు కూడా నేను తెప్పించినటువంటి 4 డిఫరెంట్ సారీ కలెక్షన్స్, అవి కూడా ప్రజెంట్ బాగా ట్రెండింగ్ ఉండి మార్కెట్లో బాగా మూవింగ్ ఉన్నటువంటి కాంబినేషన్స్ అనమాట. అటు ఇన్స్టాగ్రామ్ కానీ, మనకి యూట్యూబ్లో కానీ, బయట కానీ, షాప్స్లలో కానీ ఈ సారీస్ అయితే కనుక చాలా హల్చల్ చేస్తున్నాయి. నేను వేసినటువంటి ఈ సారీ గుర్తుపట్టారా అండి? లావెండర్ ఆ షేడ్లో మనకి గోల్డ్ కలర్ జరీ బార్డర్లో వచ్చినటువంటి కాంబినేషన్, మేబీ మన రెగ్యులర్ ఫాలోవర్స్ అయితే కనుక ఖచ్చితంగా గుర్తుపట్టే ఉంటారండి. మీషోలో తీసుకున్న సారీనే. దీని డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఒకసారి అయితే కనుక చెక్ చేయండి. ఒకవేళ శారీ నచ్చిందని అనుకుంటే, బ్లౌజ్ వచ్చేసి నేను నా దగ్గర ఉన్నటువంటి దాన్ని జస్ట్ కాంట్రాస్ట్ టచ్ ఇచ్చేతే కనుక సెట్ చేసుకున్నాను. సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ శారీ అండి, సేమ్ నేను వేసుకున్న శారీ. నేను ఇంతకుముందు తెప్పించినప్పుడు 2 మంత్స్ బ్యాక్ పర్టికులర్ ఈ డిజైన్లో అన్నీ కూడా పేస్టల్ కలర్సే ఉన్నాయండి. కాకపోతే ఇప్పుడు మనకి ఏంటంటే దొరికేవన్నీ కూడా డార్క్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో దానికోసం అయితే కనుక నేను తెప్పించానండి. కంప్లీట్గా అయితే కనుక ఇప్పుడు వస్తున్నటువంటి డార్క్ కలర్ చాట్ అనమాట. సో కలర్ అయితే చాలా బాగుంది. అండ్ ఒకవేళ పేస్టల్ కలర్స్ మనకి సూట్ కాదు ఫేస్కి అనుకుంటే కనుక డార్క్ కలర్స్లో తప్పకుండా ట్రై చేయొచ్చండి. ప్రతి దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా ఉంది. ఒకసారి అయితే కనుక లింక్ మీద క్లిక్ చేయండి, వెళ్ళి చూసుకోండి. సారీ డీటెయిలింగ్తో అయితే కనుక నేను లింక్ పెడుతూనే ఉన్నాను. నేను ఏదైతే వెండర్ దగ్గర కొనుక్కున్నానో కాపీ పేస్ట్ చేసి కోడ్స్ ఇవ్వడం లేదు. నేను అప్పుడప్పుడు వీడియోస్లో చెప్తున్నాను, మంత్లీ ఒక 1 or 2 times మేబీ ఎవరైనా కొత్త ఫాలోవర్స్ రావచ్చు కాబట్టి కోడ్ అక్కడ కూడా కొన్ని రీరైటింగ్ ఉంటున్నాయండి. నాకు కూడా అర్థం అవ్వట్లేదు. సో నేను ఇచ్చింది తప్ప అయితే కనుక కింద కామెంట్స్ అన్నీ అవే ఉంటున్నాయి. సో నాకు చాలా హెడ్డేక్ అనిపిస్తుంది. అందుకే నేను కొనుక్కున్న లింక్ తీసుకొచ్చి మీకు ఇక్కడ పెడితే లింక్ క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా వెళ్తారండి. అందరికీ కూడా టైం సేవ్ ఇది. సో ఇదైతే కనుక మరొకసారి జస్ట్ కొత్త ఫాలోవర్స్ వచ్చుంటే వాళ్ళ కోసం చెప్పున్నాను అనమాట. మన ఫాలోవర్స్కి అయితే తెలిసిపోయే ఉంటుందండి. సో ఇది పళ్ళు దగ్గర నుంచి అయితే కనుక సారీ అనేది స్టార్ట్ చేస్తున్నాం మనము. ఇది పళ్ళు ఇలా వచ్చేసింది. సేమ్ అండి, ఇప్పుడు నేను ఏదైతే వేసుకున్నానో సేమ్ ప్యాటర్న్లోనే మనకి జస్ట్ ఇదైతే కనుక డార్క్ కలర్. మీకు ఏ కలర్ కావాలనుకుంటే మీరు ఆ కలర్ ప్రకారంగా తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి అయితే కనుక మనకి సారీ అనేది గోల్డ్ కలర్, ఇదంతా కూడా పైన వచ్చేసి వీవింగ్ కాన్సెప్ట్లో వచ్చింది. కింది కూడా మనకైతే కనుక మీడియం, అంటే చిన్న బోర్డర్ కన్నా ఒక క్రవ పెద్ద, మరి మీడియం కూడా చెప్పలేను. సో ఆ కాన్సెప్ట్లో అయితే కనుక వచ్చిందనమాట. కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళకు కూడానండి ఇలాంటి సారీస్ చాలా బాగా కనబడతాయి. బార్డర్ లోపలికి ఎక్కువ చిక్కుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి మంచిగా పొడవుగా స్లిమ్గా కూడా కనబడతారండి. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడానండి చాలా బాగా కనపడుతుంది. లైక్ పర్సనాలిటీ నీట్గా అయితే కనుక ఇట్లాంటి సారీస్ పైన బాగా లుక్ వస్తాయండి. సో చూడండి, మీకు నచ్చిందనుకుంటే ఇది బ్లౌజ్ అండి. ఇట్లా బుటీ కాన్సెప్ట్లో అయితే కనుక ఇచ్చారు. బుటీ మీన్స్ ఒక ఫ్లవర్ డిజైన్ లైన్స్, అట్లా ఆ బుటీ స్టైల్లో అయితే కనుక 80 cm వరకు అయితే మనకి బ్లౌజ్ అనేది వచ్చిందండి. ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. సో కావాలనుకునే వారు ఎంక్వైరీ చేసుకోవచ్చు. మిగిలినంతా కూడా సేమ్ టు సేమ్, ఆ ఫ్లవర్ కానీ డిజైన్ అంతా కానీ. ఒకవేళ మీకు పేస్టల్స్లో కావాలి, నేను వేసుకున్నది బాగుందనుకుంటే మీరు ఇలా తీసుకోండి. లేదు మీరు చూస్తున్నారు స్కిన్కి వేసుకుంటే సారీ ఎట్లా ఉందనేసి కూడా, ఒకవేళ డార్క్ కలర్లో బాగుందని అనిపిస్తే కనుక మీరు డార్క్ కలర్కి వెళ్ళండి. రెండు కూడా క్వాలిటీ వైజ్ బాగున్నాయి. మనకి ఇది సెమీ డోలాస్ వస్తాయండి. ఇదంతా కూడా ఏం పోదు మనకైతే కనుక, ఫ్యాబ్రిక్లో ఇంక్లూడెడ్ అయి ఉంది కాబట్టి మనకైతే కనుక ప్రాబ్లం ఉండదు. సో ఇది మొత్తం అంతా కూడా సారీ వేసుకున్న తర్వాత లుక్ అండి. ఇది జరీ బార్డర్ కూడా బాగా వచ్చింది. క్లోజప్ లుక్లో కూడా మీరు ఫ్యాబ్రిక్ క్వాలిటీ డిజైన్ అంతా కూడా చూసుకోవచ్చు. నచ్చిందని అనుకుంటే కనుక చూడండి. సో నాకు ఇందులో కలర్ చార్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి, బట్ ఈ బ్లూ నాకు బాగా అనిపించింది. మీకు తెలుసు కదా నేను బ్లూ రెడ్ పర్టికులర్గా వీటికి ఒక పెద్ద ఫ్యాన్ అనమాట. సో నేను ఇప్పుడు అవే ఆర్డర్ చేస్తాను, చాలా రేర్ వేరే కలర్స్ని సెలెక్ట్ చేయడం అనేది. సో ఇదైతే కనుక డార్క్ కలర్స్లో డోలాలో వచ్చినటువంటి ట్రెండింగ్ న్యూ డిజైన్ అండి. మీరు ప్రైస్ కంపేర్ చేసుకోండి మార్కెట్ ప్రైస్తో, బెస్ట్ అనుకుంటే హ్యాపీగా తీసేసుకోండి. దీని లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. సో వేస్తే సారీ లుక్ అయితే మనకి ఇట్లా వచ్చేస్తుంది. నెక్స్ట్ అండి, డోలాలోనే రెడ్ కలర్ అండి. ఎందుకు రెడ్ కలర్ తీసుకున్నానంటే యాక్చువల్గా దీనిలో కూడా కలర్ చార్ట్ అవైలబుల్గా ఉంది, బట్ రెడ్ ఎందుకు వెళ్ళానంటేనండి, శ్రావణ మాసం సీజన్లో ఉన్నాం కదా, రెడ్ కట్టుకున్నా బాగుంటుంది, అమ్మవారికి గిఫ్టింగ్గా ఇచ్చినా బాగుంటుంది, వేరెవరికి గిఫ్ట్గా ఇచ్చినా బాగుంటుంది, అన్ని విధాలా కూడా మంచి కలర్ కాబట్టి నేను దీన్ని తెప్పించాను. దీని మీద అంతా కూడా ఇట్లా మనకి డిజైన్ అనేది ఫ్లోరల్ కాన్సెప్ట్లో అయితే కనుక తీసుకున్నారండి. దీని డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి మీరు చూడండి. నచ్చిందనుకుంటే కనుక
అండ్ మంచి ప్యాటర్న్ అండి ఇది కూడా రెడ్లో. ఇట్లా మొత్తం అంతా కూడా ప్యాటర్న్ ఏంటంటే ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి ఇవి కూడా. ఇదంతా కూడా మెటీరియల్ డోలాస్ పైన ఉన్నటువంటి న్యూ డిజైన్స్ అన్నమాట. అండ్ పళ్ళు సేమ్ ఇంతకుముందు మనం చూసాం కదా అండి, అదే ఫ్యాబ్రిక్ క్వాలిటీ అంతా అదే. పైన వచ్చేసి చిన్న బార్డర్, కింద వచ్చేస్తే కనుక మీడియం లెంత్ బార్డర్. మారింది ఏంటంటే కనుక మనకి కలర్ దీనిపైన తీసుకున్నటువంటి ఈ ఫ్లోరల్ కాన్సెప్ట్ ఫ్లవర్ డిజైన్ అయితే కనుక మనకి మారినట్టు అనమాట. సో మొత్తం అంతా కూడా డిజైన్ అనేది ఇలాగే వచ్చేస్తుంది. శారీ కూడా లెంత్ ఉందండి, చాలా చక్కగా వచ్చింది. 80 సెంటీమీటర్ వరకు అయితే కనుక మనకి బ్లౌజ్ అనేది ఇట్లా స్మాల్ మొగ్గల్ లాంటి ఫ్లవర్లో అయితే కనుక తీసుకున్నారనమాట. ఇది కంటిన్యూషన్ బార్డర్తో అయితే కనుక మనకి శారీ అనేది వచ్చింది. ఒకవేళ రెడ్ ఇష్టపడే వాళ్ళు కానివ్వండి, ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్లో గిఫ్టింగ్కి ఇవ్వాలన్నా, సింపుల్గా బడ్జెట్ రేంజ్లో ఎవరికైనా ఇచ్చేదనుకుంటే కనుక ఒకసారి చూడండి. ఇది కూడా బాగుంది శారీ. శారీ వేసుకుంటే కనుక మనకి లుక్ అనేది ఇలా వచ్చేస్తుందండి. మంచి కలర్, మంచి బ్రైట్ రెడ్ కాంబినేషన్ అండి, ఎగ్జాక్ట్ రెడ్ కలర్ అనమాట. సో మంచిగా ఉంది కలర్ కాంబినేషన్ అయితే కానీ నేను దీన్ని తెప్పించానండి. దీని డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చినాను, ఒకసారి చూడండి. సాఫ్ట్ మెటీరియల్, హైలీ రికమెండెడ్ చీర. బడ్జెట్ రేంజ్లో అయితే కనుక ఉందండి ఇది కూడా. క్లోజప్ లుక్లో మీరు ఫ్యాబ్రిక్ క్వాలిటీ బార్డర్ ఒకసారి అయితే కనుక లుక్ చేసేసుకోండి. కలర్స్ ఉన్నాయండి, మీకు నచ్చిన కలర్ని బట్టి అయితే కనుక ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. సో శారీ కట్టుకుంటే చాలా బాగుంటుందండి, చాలా అంటే చాలా చాలా మంచిగా. దీన్ని బ్లౌజ్ అది కుట్టించుకుని మంచిగా కనుక మీరు కట్టుకున్నారంటే కనుక, మీరు ఒకవేళ ఇప్పుడు కాకపోయినా తర్వాత ఏ ఆఫీస్కి అట్లయినా కూడా కట్టుకున్నా కూడా నీట్గా క్లాస్గా అయితే కనుక కనపడుతుందండి. ఎందుకంటే మనం ఓన్లీ ఫెస్టివల్కి కట్టుకోం కదా, తర్వాత కూడా కట్టుకుంటాం కదా, టెంపుల్స్కి వెళ్ళినా కానివ్వండి. సో ఈవినింగ్లో ఎక్కడికైనా బయటకు వెళ్తున్నా, చిన్న చిన్న కిటీ పార్టీస్ ఉన్నా కానీ మనకైతే కనుక బడ్జెట్ రేంజ్లో చీర. సో క్లాస్గా ఉందండి కలర్ అయితే కానీ డిజైన్ కానీ. కలర్ క్లాస్ మీన్స్ అది ఎవరి ఫేస్కైనా ఒక బ్రైట్ లుక్ ఉంటుంది అనేది నా ఉద్దేశం. నెక్స్ట్ శారీ అండి, లావెండర్లో డిఫరెంట్ షేడ్ అనమాట. లైట్స్ వస్తున్నాయి, డార్క్ వస్తున్నాయి, డిఫరెంట్ షేడ్స్ అయితే లావెండర్లో ఉంటాయి, అది అందరికీ తెలిసిన విషయమే. సో ఆ కాంబినేషన్లో మొత్తం అంతా కూడా డీసెంట్ జరీ అయితే కనుక గోల్డ్ కలర్ తీసుకుని ఇట్లా హెవీ బూటీ అండ్ ఫ్లవర్ వైజ్గా అయితే కనుక మనకి కాంబినేషన్ అనేది ఇలా సెట్ చేశారనమాట. బడ్జెట్ రేంజ్ అండి ఇది కూడా మనకైతే కనుక బెనారస్ శారీస్. సో మీ అందరికీ తెలుసు వర్క్ ఉండి క్వాలిటీ ఉంటే కనుక ఎప్పుడైనా కానీ 1500 ఎబోకే వెళ్తాయి. ఇది 1000 రూపీస్లో అయితే కనుక మనకి ఇది అవైలబుల్గా ఉంది. మీరు చూడండి అండి, కావాలనుకుంటే కనుక, నచ్చింది కలర్ అనుకుంటే కనుక ఇది ఒక డిజైన్ అండి. ఇదైతే కనుక మనకి పళ్ళు అనమాట. 4 సైడ్లో కూడా మనకి ఏంటంటే ఇట్లా లేస్ కాంట్రాస్ట్ కాంబినేషన్ అయితే కనుక వైన్ కలర్ది అవుట్లైన్ తీసుకున్నారండి. ఇక్కడ నుంచి పళ్ళు వచ్చేసైతే కనుక ఒక 1.5 మీటర్ వరకు పళ్ళు తీసుకుని మొత్తం జరీ వర్క్ ఇదంతా కూడా సారీ అయితే కనుక ఇట్లనే హైలైట్ చేశారండి మనకి. నేను వేసి చూపిస్తానండి ఫ్యాబ్రిక్, ఒకసారి క్లోజప్ లుక్ కూడా చేస్తాను. శారీ అంతా కూడా మనకి ఇలాగే వచ్చింది. కలర్ కాంబినేషన్ అండి యాక్చువల్గా దీనికి హైలైట్ అంటే, ప్రజెంట్ ఇప్పుడు బాగా రన్నింగ్ ఉంది కాబట్టి ఈ కలర్కి డిమాండ్ ఉంది. మీరు చూడండి బడ్జెట్ రేంజ్లో అయితే కనుక చక్కని బనారస్ చీర ఇది కూడా మనకి ఇలా వస్తుందండి శారీ అంతా కూడా. అయితే దీనికి ఏంటంటే కాంబినేషన్ మనకి బ్లౌజ్ వచ్చేసి ఈ అవుట్లైన్లో మనకు ఉన్నటువంటి ఈ బార్డర్ కాంబినేషన్ ఏదైతే ఇచ్చారో దాన్ని బట్టే మనకైతే కనుక బ్లౌజ్ అనేది ఇచ్చారండి. అంటే లైక్ ఇక్కడ పైపింగ్ లాంటిది వచ్చింది కదా మనకి, దాన్ని బట్టే అయితే కనుక మనకి బ్లౌజ్ అనేది హైలైట్ చేశారు. అది కూడా మనకి ఏంటంటే కంప్లీట్గా వీవింగ్ కాన్సెప్ట్లోనే తీసేసుకుని. సో ఇది బ్లౌజ్ ఇలా వచ్చేస్తుందండి, మొత్తం అంతా కూడా వీవింగ్ కాన్సెప్ట్లో వచ్చింది. కాంట్రాస్ట్ కాంబినేషన్లో అయితే కనుక మనకి బ్లౌజ్ అనేది వచ్చింది విత్ బార్డర్ బేస్ చేసుకుని. వన్స్ స్టిచ్చింగ్ అది చేయించుకుని కట్టుకుంటే కనుక చాలా బాగా కనబడుతుందండి. కాంట్రాస్ట్ కాంబినేషన్స్ ఇష్టపడే వాళ్ళు, పర్టికులర్గా ఇట్లాంటి క్లాస్ కాంబినేషన్స్, కలర్ కాంబినేషన్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది పక్కాగా నచ్చుతుందండి. ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అనమాట. సో చాలా బాగుంది ఇది కూడా, మంచి డిజైన్. అంటే లైట్ వెయిట్ ఉంది, బెనారస్లోనే చక్కగా వీవింగ్, బడ్జెట్ రేంజ్లో అయితే కనుక హెవీ లుక్. ఇది సారీ అండి, కట్టుకుంటే బాగా కనబడుతుంది, క్లాస్ ఉందండి కలర్ అయితే. బెనారస్లోనే మరొక డిజైన్ అండి, బిగ్ బార్డర్లో అయితే కనుక వచ్చింది. ఇప్పుడు ఇలాంటి డిజైన్తో మనకి శారీస్ లెహెంగాస్ అన్నిటినీ కూడా చేయించుకుంటున్నారు కదా. సో నేనేంటంటే ప్లెయిన్ చార్ట్లో కనపడుతున్నాయి ఇవి, కాకపోతే గోల్డ్ టచ్ వస్తూ మనకైతే కనుక ఇట్లా కాంబినేషన్ కల్నేత ప్యాటర్న్లో అయితే కనుక వచ్చిందండి. గోల్డ్ కలర్ తీసుకుని మనకైతే కనుక కల్నేత కాంబినేషన్ వీవింగ్లో అయితే కనుక మనకి ఇది పింక్ కలర్, అలాగే మనకి గోల్డ్ అండి. లెహెంగాస్కి అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఎన్ని దుప్పట్టా మీరు కాంట్రాస్ట్లో వేయండి, చాలా చక్కగా ఉండేటువంటి చీర మనకి ఇది కూడా. అండ్ లెహెంగా కూడా బాగుంటుంది అనమాట. సో బెనారస్లోనే ఇప్పుడు వస్తున్నటువంటి న్యూ డిజైన్ అండి. కొంచెం లిటిల్ బిట్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, బట్ కొంచెం ఆర్గంజా లుక్ లైక్ అనమాట. ఇది కాంబినేషన్ వచ్చేసి బిగ్ బార్డర్లో అయితే కనుక గోల్డ్ పైన వచ్చింది, పైన వచ్చేసి అయితే కనుక మీడియం, అండ్ కింది సైడ్ వచ్చేస్తే కనుక లెంతీ బార్డర్ అయితే కనుక దీనికి వచ్చిందండి. నేను చూపెడతాను ఒకసారి క్లోజప్ లుక్లో కూడా ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఎట్లా వచ్చేసిందని కూడా మీకు ఇంకా డీటెయిలింగ్ అండి.
అండ్ పర్టికులర్గానండి లెహెంగాస్కి వాటికైనా కానివ్వండి టెంపుల్లో అమ్మవారికి చదివించేటప్పుడు కుచ్చుళ్ళు బాగా కనపడతాయండి. బిగ్ బార్డర్లో అయితే కనుక అమ్మవారు కూర్చుని కట్టుకున్నప్పుడు అయితే కనుక మనకి లుక్ అనేది చాలా చాలా బాగా కనపడుతుంది. కుచ్చుళ్ళు చూడండి అసలు ఎంత బాగా వస్తున్నాయో ఇక్కడ. సో ఈ లుక్ ఏంటంటే మనకి అమ్మవారికి చక్కగా మనకి కుచ్చుళ్ళు అన్నీ పెట్టి అలంకారం చేసుకుంటాం కాబట్టి ఇట్లాంటి చీరలు చాలా అంటే చాలా బాగా కనబడతాయి మీరు ఇంట్లో అమ్మవారికి కట్టినా టెంపుల్కైనా. సో ఆ కాంబినేషన్లో అయితే కనుక మనకి ఈ శారీ వచ్చింది. సో శారీ అయితే కనుక మనకి వేసుకున్న తర్వాత లుక్ ఇట్లా వచ్చేస్తుందండి. బిగ్ బోర్డర్స్ ఇష్టపడే వాళ్ళకి కూడా ఇది చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. శారీ అయితే ఎంత లెంత్ ఉందో మీరు చూసుకోవచ్చు అండి. చక్కని చీర గోల్డ్ కలర్లో అయితే కనుక హైలైట్ అవుతూ చాలా బాగుంది. ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ అండి. గోల్డ్లో అయితే కనుక తీసుకున్నారు. మనకేంటంటే బార్డర్ గోల్డ్లో ఎక్కువ వచ్చింది కాబట్టి కాంట్రాస్ట్ కింద అయితే కనుక మనకి బిగ్ బార్డర్ని కలుపుతూ ఇట్లా అయితే కనుక గోల్డ్ కలర్ దాన్ని హైలైట్ చేశారనమాట. సో ఇట్లాంటి కాంబినేషన్స్ ఇష్టం ఉండే వాళ్ళైతే చూడండి, గోల్డ్ కలర్ బ్లౌజ్ మనం కుట్టించుకుంటే వేరే వాటికి కూడా మనం చక్కగా అయితే కనుక వీటిని వాడుకోవచ్చు. అండ్ శారీ కూడా ఓన్లీ గోల్డ్ హెయిర్ అని లేదండి, ఇంకా ఏదైనా సరే అదర్ కలర్స్ని కూడా మీరైతే కనుక మ్యాచింగ్ కాంట్రాస్ట్ అట్లా కూడా మీరైతే కనుక సెట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. సో శారీ వేసుకుంటే మనకి కంప్లీట్గా అయితే కనుక లుక్ అనేది ఇలా వచ్చేస్తుందండి. మంచి చీర కట్టితే కనుక లుక్ ఇంకా బాగుంటుందండి. స్టెప్స్ పెట్టి కట్టుకున్నా కూడా బాగుంటుంది. సో అప్కమింగ్ సీజన్ మనకి ఏంటంటే బతుకమ్మ కూడా వస్తుంది కదా, అట్లాంటప్పుడు లెహెంగాస్ చేయించుకోవాలన్నా చీరగా కట్టుకోవాలన్నా కూడా చాలా బాగుంది. బార్డర్ పరంగా హైలీ హైలీ రికమెండెడ్ చీర అంతే ఇంకా. సో మీరు కట్టుకున్న రోజులు కట్టుకుని తర్వాత బోర్ అయినా కూడా లెహెంగా ఆర్ గౌన్ చేయించుకోవచ్చు అండి. సో ఇదైతే కనుక కంప్లీట్గా మనకు వచ్చినటువంటి శారీతో పాటు బ్లౌజ్ లుక్. సో చూసారు కదా అండి కలెక్షన్స్ అయితే నచ్చాయనే అనుకుంటున్నాను. సో నేను కట్టుకున్న చీర నుండి మీకు ఇప్పుడు చూపించినటువంటి 4 శారీస్, టోటల్గా 5 శారీస్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అలాగే నాకు కొన్ని క్యాటలాగ్స్ నచ్చి అన్నీ నేను తెప్పించి చూపించలేను కాబట్టి ఇంకా కూడా ఒక 3-4 నా చాయిస్తోనే అయితే కనుక యాడ్ చేస్తాను. అవి కూడా చూడండి, నచ్చింది అనుకుంటే కనుక తప్పకుండా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. నేను ట్రస్టెడ్ వెండర్ నుంచి చూసుకుని అక్కడైతే కనుక పెడతానండి, కాబట్టి రికమెండెడ్. ఇది మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన వీడియోస్ చాలా హెల్ప్ఫుల్ ఉంటాయి కాబట్టి షాపింగ్ పర్పస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.